తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ అన్వరం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వినాయకుని పూజలు చేశారు. పూజ అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డెం భాస్కర్రావు, నల్ల శ్రీను, కరణం చిన్నారావు, సుకుమల్ల గంగాధర్, నామధర్ బాబు, జనపరెడ్డి రాంబాబు, కౌన్సిలర్ అయిత రాంబాబు, అడగర్ల శివ, చిక్కిరెడ్డి వెంకటరమణ, బస్స నాగసత్తులు, సూరవరపు సుబ్బారావు, రెడ్డెం రాజుబాబు, ఇమిడిశెట్టి రాజుబాబు, నోతాటి ప్రకాష్, అడ్డూరి శ్రీనివాసరావు, కర్ణాసుల సోనబాబు, శ్రీశారం భద్రరావు, సోము సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మరి వినాయకుడికి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించింది. అన్ని మతాల యొక్క సంప్రదాయాల్ని ఏ ప్రభుత్వం అయినా సరే గౌరవించి వాళ్ళ మనోభావాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ఏదైనా భగవంతుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం కోర్టు ద్వారా ఉత్తర్వులతో ఈరోజు దేవత రాష్ట్రం కూడా వినాయక చవితి ఆనందంగా గడుపుకుంటున్నాం. కాబట్టి ఆ గణేశుడి యొక్క ఆశిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ వినాయకుని కోరుకోవడం జరుగుతుంది.